అఖిల పక్షాలు మరియు ఇంటి పని బాధితుల సంఘం చేర్యాల పట్టణ ప్రజలందరూ ఈ రోజు మున్సిపల్ కార్యాలయం ముందు బైక్ ర్యాలీగా వచ్చి ఈ రోజు కమిషనర్ గారికి వారి గోడును చేర్యాల ప్రాంత పట్టణ ప్రజల బాధలను ఈ రోజు విన్నవించడం మరియు చేర్యాల పట్టణ ప్రజల భౌగోళిక ఆర్థిక పరిస్థితులకు భిన్నంగా ఏదైతే మున్సిపల్ అధికార పార్టీకి చెందినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు ఈ పన్నులు పెంచాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది ముమ్మాటికి ఈ పేద ప్రజల పొట్టగొట్టడమే ఈ పట్టణ ప్రజలను దోచుకోవడమే అనే సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం మరియు గతంలో గ్రామ పంచాయతీ ఉండే గతంలో ఇప్పుడు ఎక్కడ లేని విధంగా సరే మున్సిపాలిటీ కావాలని పోరాటాలు చేసి అది చేసి సాధించుకున్నటువంటి పరిస్థితి ఉంది మున్సిపాలిటీ అయినాక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు బురాన్ మీద తోట కావచ్చు మరియు తూర్పు గుంటూరుపల్లి కావచ్చు ఇటు చుట్టుపక్కల వెలగలవారి కాలనీ కావచ్చు ఇవన్నీ రోళ్లబండ కావచ్చు సుందరయ్య నగర్ కావచ్చు ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి రెక్కాడితే గానీ డొక్కాడినటువంటి నిరుపేద కుటుంబాలు ఈ పేద ప్రజలు మరియు రోజు మున్సిపాలిటీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధికంగా భారం మంచి ఏ మున్సిపాలిటీలో సిద్దిపేట జిల్లాలో ఏ ఒక్క మున్సిపాలిటీలో లేని విధంగా ఈరోజు చేర్యాలలో ట్యాక్సీలు పన్నుల పేరుతో ఈరోజు దోచుకుందామని నిర్ణయం చేయడం ఇది సబాబు కాదు మరి ప్రజల ఓట్లతో గెలిచినటువంటి కౌన్సిలర్లు ప్రజల పక్షాన ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పాత పద్ధతుల్నే మరి ట్యాక్సీలు వసూలు చేయాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి పెంచిన ట్యాక్సీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే కోసం మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా ఈ ఉద్యమంలో కలిసి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం వారు అధికార పార్టీ నేతలు ఇప్పటికైనా స్పందించి వారి ఎమ్మెల్యే తోటి గాని మరి మున్సిపల్ శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోయి కమిషనర్ గారు ఈ ప్రజల గోడును అధికారుల దృష్టికి తీసుకుపోయి వెంటనే తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది లేని పక్షంలో అఖిల పక్షాలుగా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతంలో ఈ పట్టణ ప్రజలందరూ ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమానికి దారితీసేటువంటి పరిస్థితి ఉంటది కనుక ఈ ప్రజల గోడును పట్టించుకొని పెంచే నిర్ణయాన్ని కూడా వెంటనే విరమించుకోవాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.